ఒకసారి గతంలో ఎవరైతే ఉన్నారో టీడీపీ వారు ఈ కుట్రకి మాకు ఎటువంటి సంబంధం లేనటువంటి టీడీపీ వారు ఈ రోజున డైరెక్టరేట్ టీడీపీకి సంబంధించిన కొంతమంది అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు పోలీసులు వార్తలు వస్తుంది. దీన్ని ఎలా చూస్తారండి పరిణామం? ఇది ఒక నెల క్రితం ఒక టీవీ ఛానల్లో జాకీర్ గారు క్లియర్గా చెప్పాడు. ఆస్ట్రేలియాలో 20,000 కోట్లు వసూలు చేశారు. ఎలక్షన్లో జగన్ను ఓడించడమా లేకపోతే జగన్ను తుదముట్టించడమా అనే ప్లాన్ వేసుకొని ఒక నెల క్రితం నుంచే వాళ్ళు పూర్తిగా దీని మీద రెక్కి చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఏంటంటే రాయలసీమలో అయితే వీళ్ళు చేసి బయటపడలేరు. అందుకని తీరా ఇటు కోస్తా జిల్లాలోకి వచ్చిన తర్వాత కొంత వాళ్ళకు మెరుగవుద్ది. ఈ ఉద్దేశంతో వాళ్ళు కోస్తా జిల్లాలోకి వచ్చిన తర్వాత దీన్ని మనం ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాల్సి అన్న ఉద్దేశంతో వాళ్ళు మెల్లగా ఇటు దగ్గరికి వచ్చేసి మనకు కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతుండగానే వాళ్ళు ప్లాన్ వేశారు. ఇందులో అనుమానం ఏమి లేదు. బోండా ఉమాకు అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుండి కూడా అతను ఎనికీడితే రవిడి మూకలు కనీసం 500 మంది పైన ఉంటారు. బ్లేడ్ బ్యాచ్ కానీ ఈ క్యాట్ బాల్ బ్యాచ్ కానీ ఎయిర్ గన్తో షూట్ చేసే వాళ్ళు కానీ ఆడెనికీడితే కంపల్సరీ 500 మంది మినిమం 500 మంది ఉంటారు. విజయవాడలో టౌన్లో ప్రశాంతంగా ఉన్న టౌన్లు అల్లకోలలం చేసి ఏదో ఒకటి చేయించాలన్న ఉద్దేశము లేదు. నా దెబ్బకు భయపడాలి వీళ్ళందరూ అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఈడికి కూడా జాతి నీతి లేనివాడు వాడు. బోండాకు తల్లిదండ్రులు ఎవడో తెలియదు, అమ్మరాయని ఎవడో తెలియదు. ఆ కోగండి సత్యం మూలాన ఆయన దగ్గరికి తీసి వాడిని ఆ చిల్ల పెంకులు సీస ముక్కలు గాజు పెంకులు వేరుకోవడానికి వాడు అక్కడ దగ్గర పెడితే వాడు ఉన్నట్టుండి ఆయన చెల్లెల్ని లేపుకొని వెళ్ళిపోయి 20 సంవత్సరాలు తిరుపతిలో రవిడీ దొంగ బతికొచ్చినోడు. వీడు తిరుపతిలో కూడా అడ్డగోలు వ్యాపారాలు చేసి అక్కడ కూడా 5-6 కోట్ల రూపాయలు టోపీ పెట్టి అక్కడ నుండి మళ్ళా విజయవాడ వచ్చి తెలుగుదేశంలో వాళ్ళ నీళ్ళ కాళ్ళను పట్టుకొని జాయిన్ అయిన వ్యక్తి. వీడికి చరిత్ర లేనివాడు, బోండాకు పూర్తిగా చరిత్ర తెలియనివాడు. అటువంటి వాడు కావాలని ఇది చేయడానికి పక్క స్కెచ్చి. వాడు చచ్చినా వాడు వెనకాల ఏడ్చేటోడు ఎవడలేడు, వాడి ఇద్దరు పిల్లలు తప్ప. అది కూడా కోగంటి సత్యం గారి భిక్షమైన బతుకుతున్నాడు వాడు. ఏ రోజైతే కోగండి సత్యం గారు కన్యారం చేస్తాడో ఆ రోజు వీడు క్లోజ్. వాడు పెళ్ళాం వెళ్ళి సత్యం గారి కాళ్ళు వెళ్ళి పట్టుకొని అన్నయ్య నా పసుపుకుంకాలు కాపాడు, వాని జోలికి రావద్దు అని చెప్తే కోగండి సత్యం గారు పోయిన ఎలక్షన్లోనే సీరియస్ అయ్యాడు. అదే బుడమేరు వంతెన మీద మామలల్లు ఎదురుపడిన తర్వాత వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకున్నారు. మామయ్య మా నాయన్ని వదిలేసేయి, మా జోలికి రావద్దు, మీకు దండ పెడతా, మా అమ్మ పసుపు కుంకాలు కాపాడు అని ఏడుకోబట్టి వదిలేశాడు. అయితే ఇది చంద్రబాబు నాయుడు వేసిన పక్క ప్లాన్ ప్రకారము లోకేష్, చంద్రబాబు నాయుడు, బోండా ఉమ వీళ్ళ ముగ్గురి ప్లాన్ ప్రకారము ఖచ్చితంగా ఇది ఆ కుర్రోళ్లను ప్రోత్సహించి వాళ్లకు డబ్బులు, వాడు పని ఉన్నా లేకపోయినా రోజు 500 రూపాయలు వాళ్ళకి ఇచ్చి సాయంత్రానికి తాగడానికి బిర్యానీ పొట్లాలకు డబ్బు సమకూర్చేవాడు బోండా. ఇది మాకు అన్నీ తెలిసిన సత్యం. ఎందుకంటే నాకు కూడా అక్కడ 2-3 ప్లాట్లు ఉన్నాయి. నేను వారానికి 2-3 సార్లు వెళ్తాను ఆ ఏరియాలో. ఎవడన్నా బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఎవరన్నా ఏది కావాలన్నా ముందు వాడికి మామూలు రవిడి మామూలు ఇవ్వాలి. అటువంటి రవిడి నా కొడుకు ఈడు బోండాగాడు. ఈడు చేసే అరాచకం అంతింత కాదు. అయితే అదృష్టవశాత్తు భగవంతుడు కరెక్ట్గా దొరికిన కాట దొరికించుకున్నాడు. ఇప్పుడు ఈ దెబ్బతో మాత్రం వాడు బయటకు వచ్చే పని లేదు. లేదు ఒకవేళ ఎలక్షన్ వరకు కాపాడుకోగలిగితే ఎలక్షన్ తర్వాత కూడా ఈ చరిత్ర మాత్రం క్లోజ్ చేసేది గ్యారంటీ. కడప నుండి అవసరం లేదు, నీకు విజయవాడలో మొగులు స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే రంగాను నెహ్రూను అడ్డపెట్టుకొని ఎంతోమంది దోచుక తిన్నారు. ఇప్పుడు రంగాకు లేకపోతే నెహ్రూ కుటుంబానికి ఎటువంటి గొడవలు లేవు. నీలాంటి వాడు వచ్చి మళ్ళీ ఇప్పుడు విజయవాడ రవిడి దాన్ని పోగు చేస్తున్నాడంటే నీ అంత దుర్మార్గుడు లేడు కాబట్టి నిన్ను ఖచ్చితంగా విజయవాడ నుండి తరిమి కొడితే అప్పుడు ఏమన్నా విజయవాడ బాగుపడుద్ది. ఇది మాత్రం గ్యారంటీ. ఈ ప్లాన్లో ఇవాళ వాళ్ళు మేము వడ్డర్లు అది ఇది అని అంటున్నారు. వాళ్ళు వడ్డర్లు గిడ్డర్లు అయినా ఉండొచ్చు. వాళ్ళకొకప్పుడు ఈ స్థలాలను ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటు. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు మీ కుటుంబంలో ప్రతి కుటుంబంలో వస్తున్నాయి. మీ పిల్లోడు తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు మీకు ఎందుకు తెలియదు? మా పిల్లోడు పనికి తప్ప దేనికి పోడని మాట్లాడుతున్నారే. ఆడు కొట్టినోడు సతీష్ అనేవాడు క్లియర్గా చెప్తున్నాడు, మేము మర్డర్ చేయడానికే వచ్చాము, మాది ముఠా ఉంది,
పది పన్నెండు మంది మేము ముఠా ఎప్పుడు 24 గంటలు బోండా ఉమా ఇచ్చే రూపాయతో మేము బ్రతుకుతున్నాము. లేదు బోండా చెప్తేనే మేము ఈ పని చేశామని క్లియర్గా చెప్పినప్పుడు అంటే రిపోర్ట్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది, మీరేం కంగారు పడక్కర్లేదు. కోర్టు ఏ రోజు తీర్పిస్తుందో అది ఎంత నిదానంగా వస్తుంది అంత బయటపడుద్ది. బోండా లోకేష్ చంద్రబాబు నాయుడు తప్పించుకోలేడు. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే చనిపోతాడో ఆంధ్రప్రదేశ్కి అప్పుడు మనకు విముక్తి కలుగుద్ది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేరు, చేసేవాడిని వెనకలాగుతాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడు సహించే మనిషి కాదు. ఎస్సీలు అంటే వాడికి అంత కుట్ర నాకేం తెలియదు. చిన్నప్పుడు ఏమన్నా ఇలా కుటుంబాన్ని ఎస్సీలు ఏమైనా కెలికారేమో నాకు అర్థం కావట్లేదు. ఎస్సీలు అంటే వాడికి అంతలా కుట్ర. ఎస్సీలు అవసరం ఉన్నప్పుడేమో ఎస్సీలు కావాలి, అవసరం తీరిపోయిన తర్వాత ఎస్సీలు ఇవ్వడు. వాడు ఒకడు మాట్లాడతాడు, వాడి పేరు ఏం పేరు అని అన్నది వాడు వర్ణ రామయ్య. వాడు కూడా శంకర జాతికి పుట్టినోడు. వాడు యాక్షన్ మాత్రమే కాదు, ఖచ్చితంగా వాడికి ఆ పోస్ట్ ఎవరో ఇప్పించారో వాడు పక్క శంకర జాతి నా కొడుకు. వాడు ఏం మాట్లాడతాడు, ఎస్సీలను నువ్వు ఏదో ఉద్ధరిస్తామని చంద్రబాబు నడుస్తుంటే వారు కూడా ఒరే నువ్వే తిట్టావు కదా ఒక బస్సులో కుర్రోడు నిద్రపోతుంటే, నువ్వే తిట్టావు కదా ఈ నా కొడుకులు చదువుకోరు శుభ్రంగా ఉండరు తల్లిదండ్రులు మాట ఏంటారు నువ్వే చెప్పావుగా, నువ్వు కూడా అట్టటోడివే కదరా నా కొడక. ఒరే వరల రామయ్య నిన్ను అడ్డంగా నరికేయాలా నిన్ను నీ కొడుకును. నువ్వు ఎలక్షన్ వరకు ఆగు, ఎలక్షన్ తర్వాత నా కొడకను విజయవాడ వదిలి పారిపోయేటట్టుగా మేము చేయకపోతే చూడు. నువ్వు ఆ జాతికే చెడ్డ పేర్రా నువ్వు. 24 గంటలు వాడికి పోతావా ఏమో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు నీకు దిగులు పడదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిరోజు నీకు ఏదో ఒక టైంలో పట్టాలా, అప్పుడు కానీ నీకు ప్రశాంతంగా ఉండదు. మరి ఇప్పుడు ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు ఈ రాయి ఒక తగలో ఉండి ఇద్దరికి ఎలా తగిలిందని అడుగుతున్నాడు. ఒక రాయి నువ్వు ఇద్దరిని నిలబెట్టి ఒకటి గొట్టిచూడు రెండో వారికి తగులుద్దో లేదో. ఎందుకు పిచ్చేషాలు మాట్లాడతారు మీరు? ఒక రాయి ఇద్దరికి తగులుద్దా, ముగ్గురికి తగులుదా, ముగ్గురు కూడా నలుగురు కూడా తగులుద్ది. అది కొట్టే తీరు హైట్లో ఉన్న మనిషికి తగిలి డౌన్లో ఉన్న మనిషి కంటి మీద పడింది. మరి ఆ దెబ్బ కదా అది, హైట్లో మనిషికి కణతకు తగిలి ఆయన అదే లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు కాబట్టి కంటి మీద పడింది. మీరు ఎలా మాట్లాడతారా? ఇందాక ఒకడెవడో టీవీ ఛానల్లో మాట్లాడుతున్నాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి నాటకం అని. జగన్మోహన్ రెడ్డి గారు కాదు నాటకం ఆడేది, మీ పార్టీలో ప్రతి ఒక్కడి దోపిడీ నా కొడుకులే. ఆంధ్రప్రదేశ్ని ఎదగకుండా చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ఎప్పుడు అడుక్కు తినాలన్న ఉద్దేశము, మీ కాళ్ళ దగ్గర బతకాలన్న ఉద్దేశంతోనే మీరు ఈ ఎలక్షన్కి వస్తున్నారు. ఇక మీద ఈ ఎలక్షన్తో మీ సమాధులకు సిమెంట్ వేసి పర్మనెంట్గా అతికిచ్చేస్తాం. మళ్ళా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనేది తెలంగాణలో ఎట్ట కనుమరుగైందో ఇక్కడ కూడా అదే పరిస్థితి. 2024 జూన్ 4వ తారీఖుతో మీకు సమాధులకు సున్నం వేసేస్తాం, ఇది మాత్రం గ్యారంటీ. మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఒక రౌడీ మీద రాయలేషన్ ఈ రాష్ట్రంలో ఎవరికైనా డబ్బు ఉందా ధైర్యం ఉందా జగనే ఒక రౌడీ అంటున్నాడు. రౌడీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒరే నా కొడక, ఒరే పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఇన్ని రోజులు బతికేవాడివి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కన్యర్ర చేస్తే నీ శరీర భాగాలు 1000 ముక్కలు చేసి గోదావరిలో పడేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు నీ అన్న మాటలు ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అనలేదు, నువ్వు అంటున్నావు. నాకు అనుమానం ఏంటంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఇంత కచ్చగట్టావు? నీ చెల్లిని నీ అక్కను నీ పిల్లలను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? అది చెప్పు. అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ద్వేషం ఏంటో నువ్వు అది చెప్పురా. నీకు పరిటాల రవి గుండు కొట్టించిన రోజు, నిన్ను లేపేస్తానన్న రోజు క్లియర్గా రాజశేఖర రెడ్డికి ఆ రోజుకైనా ఒక్క మాట చెప్పింటే ఆ రోజే నీ పీక్ కోసేసేవాడు పరిటాల రవి. ఆయన పార్టీ ఆపోజిట్ అయినా రాజశేఖర రెడ్డిని అడిగాడు, అన్నా ఏం చేద్దాం ఈయనంటే వదిలేసేయా వాడి పాపాన ఆడిపోతాడు, వాడికి చరిత్ర లేనోడు, వాడు కుటుంబం లేనోడు, వాళ్ళ అన్న పుణ్యాన ఏదో సినిమాలలో 4 డబ్బులు సంపాదించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండారు, వదిలేసేయమంటే వదిలేశాడు. కాబట్టి ఎవరు అనని మాటలు ఇంతవరకు
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నాడో అన్ని మాటలు అన్నాడు ఈడు. రేపు 24 జూన్ 4వ తారీఖు తర్వాత పవన్ ఎక్కడున్నా వాడు హైదరాబాద్లో దొక్కని లేకపోతే దుబాయ్ వెళ్ళని ఆ నుండి పట్టుకొచ్చి మాత్రం ఈయనకి గుడ్డలిప్పదీసి ఆంధ్రప్రదేశ్ మొత్తం 26 జిల్లాలలో ఈయనకి ఊరేగింపు చేస్తాము, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు నువ్వు ప్రజలలోకి వెళ్ళి ఎలా ఓట్లు అడుగుతావో రా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి కోడి కత్తి అని డ్రామా ఆడుతున్నారే, ఒరే మీరు ఒక్కసారి అదే గులకరాయితో అదే కోడి కత్తితో మేము కొట్టి చూస్తాము, నీకు ఓర్చుకుంటే దమ్ముందా? ముందు అగ్రిమెంట్ రాసుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినట్టుగానే కొడతాం, జగన్మోహన్ రెడ్డి గారికి పొడిచినట్టే పొడుతాం అదే కోడి కత్తితో. నువ్వు ఓర్చుకొని నాకేం కాలేదు ఇది ఎంత కావాలని చేసిందని నువ్వు ఒప్పుకుంటావా? అది ఒక ట్రయల్ వేద్దాం మనం. ఆ తర్వాత నువ్వుగైనా దానికైనా కట్టుబడి ఇదేం కాదు ఇదంత డ్రామా అనుకుంటే అప్పుడు మేము కూడా నువ్వు చెప్పినట్టే మేము వింటాం. పనికి మాలనే ఎదవవు, దమ్మిడికి పనికిరావు. నీకుండా ఆంధ్రప్రదేశ్కి దమ్మిడి ఆదాయం లేదు, దమ్మిడి నష్టము లేదు. కేవలం నువ్వు చస్తే ఆ సమాధులకు నీ తగలేయడానికి ఆ స్థలం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇవ్వాలి నీకు. లేదు అనుకుంటే నువ్వు ఇక్కడ ఓటరు కాదు, నీకు సొంత ఇల్లు ఇక్కడ లేదు, నువ్వు తీసుకుపోయి హైదరాబాద్ ఎక్కడో బంజారా హిల్స్ ఎక్కడో ఒక శ్మశానంలో తగలేస్తారు. మరి బాబా ఇది చూస్తే గతంలో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు, కానీ ఇప్పుడు టీడీపీలో బోండా ఉన్న ఆఫీసులోనే అరెస్ట్ చేయడానికి రంగొచ్చింది. ఇది టీడీపీకి సంబంధం లేదనే మాట జరిగిన 2 నిమిషాలలో వాళ్ళంతటా వాళ్ళు సంకలు గుద్దుకున్నారు. అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్న ఉద్దేశంతో వెంటనే ఆయన 2 నిమిషాలలో చేరుకొని బ్యాండ్ వేసుకొని మళ్ళీ ఎప్పుడైతే బస్సు ఎక్కి మైకులో చెప్పడం మొదలు పెట్టాడో ఈయన కొడుకులకు జ్వరం పుట్టింది. అరే రే మా చేతుల నుండి జారిపోయాడు, మేము ఏం చెప్పుకుంటే దీని గుండా బయటపడతామన్న ఉద్దేశంతో చేసిందే. వాళ్ళే చెప్తున్నారు ఆ కుర్రోళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికే మేము మాకు ట్రైనింగ్ ఇచ్చిందని క్లియర్గా 10 రోజుల క్రితమే వాళ్ళకు ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మైనర్తో చేపిస్తే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో చేపిస్తే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు అదేదో నీ కులమోడితో చేపించవచ్చు కదా, నువ్వు మీరు చేసే దమ్మున్నోళ్ళు అయితే మీ కులమోళ్ళతో చేపించండి రా, మీరు ఎలా బయటపడతారో చూద్దాం. ఇప్పుడు వచ్చరకు ఆడు ఎస్సీ అనో ఎస్టీ అనో వాడి పిల్లలు రోడ్డున పడ్డారు, మరి అదే ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము ఆంధ్రప్రదేశ్కి 6 కోట్ల జనాలకు ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన సంక్షేమాన్ని ఇవాళ మర్చిపోవడానికి టైం వచ్చి ఉండేది కదా. ఆయనకైనా ఏదైనా జరిగితే మీ అంత లుచ్చనా కొడుకులు లేరు. అరే చంద్రబాబు నాయుడు, నేను నీకు గట్టిగా సవాలు ఇస్తున్నా, నువ్వు 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాల్లో ఏం చేసావో ఒక్కడి చెప్పురా. నేను మాజీ సైనికుని, నీ సమ ఏజ్వాన్ని నేను అడుగుతున్నా, నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేసి ఆంధ్రప్రదేశ్కి ఇదిగో నేను ఫలాంది చేశాను, నాకుండా ఇంతమంది మేలు పొందారు, లేదు నాకుండా ఇన్ని డ్యాములు కట్టాను, నాకుండా ఇన్ని రోడ్లు వేశాను, నాకుండా ఇన్ని స్కూళ్ళు నడిపించాను, ఒక్కటి చెప్పగలుగుతావా? నీ దగ్గర ఎటువంటిది లేదు. కాకపోతే నీ దగ్గర ఉన్నది ఏంటంటే రంజాన్ తోప, క్రిస్మస్ తోప, సంక్రాంతి తోపక, పుచ్చిన శనగలు, పనికిమాలిన బెల్లం ఇవ్వడానికి మాత్రం ఆ ఈ 3 పథకాలు ఉంటాయి. లేదంటే చంద్రబాబు నాయుడు నీ మామని వెన్నుపోటు పొడిచి చంపినట్టుగా నువ్వు చంపిన వాళ్ళ లిస్టు మా దగ్గర 2014 ముందు ఉన్నది పక్కన పెట్టు, 2014 తర్వాత నువ్వు ఎంతమందిని చంపావో నీ లిస్టు మా దగ్గర ఉంది. మొట్టమొదట సీఎం అయిన వెంటనే తమిళనాడు 30 మంది కూలి వాళ్ళని తీసుకొచ్చేసి ఎర్రచందనం పేరు మీద అడవిలో పెట్టేసి కాల్ చేసిన వాడివి నువ్వు. ఆ తర్వాత పుష్కరాలు వస్తే పుష్కరాలలో 29 మందిని నిలువున నువ్వు అక్కడ దగ్గర ఉండి ప్రాణం తీసిన వాడివి నువ్వు. ఆ తర్వాత ఇక్కడ కృష్ణానదికి టూర్కి వచ్చారు తిరుపతిలో ఒక 20 మంది, వాళ్ళను బోట్లో ఎక్కించేసి లోనకు తీసుకెళ్ళి అక్కడ
ఆ బోటును దొలిపించేసి 18 మందిని చంపావు, అది లెక్కేసుకో. రెండోది, వాడు అనంతపురం ఎంపి వా జేసీ దివాకర్ ట్రావెల్సు భవానీపురంలో బార్లో మందు దాగి డ్రైవరు క్లీనరు ఆ బస్సును తీసుకెళ్ళి నందిగామ దగ్గర ఫ్లైఓవర్ మధ్యలో ఇరికి చేసి అక్కడ ఒక 18 మందిని చంపావు. అదే పిల్లలు టూర్కి వెళ్తా ఎండాకాలము కొద్దిగా పిక్నిక్ తీసుకెళ్తారు, స్కూల్ పిల్లలు తీసుకెళ్తే 12 మంది పిల్లలను ఇసుకలో ఆ ఇసుకరేవులోకి కిందకి వెళ్ళి దిగి అక్కడ చచ్చిపోయారు. ఇది నీ వల్ల జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక డాక్టరు ఇంకొకటి ఏదో చిన్నది వాళ్ళ కుటుంబ పరంగా జరిగినవి మాత్రమే మీరు ఎత్తుతున్నారు. నువ్వు చేసిన హత్యలు ఎన్ని? కందుకూరులో ఇరుకు సందులో పెట్టి 8 మందిని చంపావు. గుంటూరులో ఇరుకు సందులో మీకు బట్టలు ఇస్తాము అవి ఇస్తామని ఒక్కసారే గేట్లు ఓపెన్ చేసి అక్కడ ముగ్గురిని చంపావు. నువ్వు చంపిన వాళ్ళలో ఎంతమంది ఇల్లు కాకుండా అన్ఆఫీషియల్గా నువ్వు ఎంతమందిని చంపావో మాకు తెలుసు. మాకు పూర్తిగా డీటెయిల్ ఉన్నాయి నీ దగ్గర, నీ మీద మేము కేసు వేయడానికి వేశారు. అయితే నీకు ప్రతి ఒక్కటి స్టే, ఎందుకంటే వాడు రమణ లాంటి వాడు ఒకడు ఉన్నాడు కదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఇట్టా టోలందని అడ్డ పెట్టుకొని ఈడొకడున్నాడు నిమ్మగడ్డ రమేష్, ఇటువంటి మాదర్ చదువు నా కొడుకులందరినీ అడ్డ పెట్టుకొని నీకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ అడ్డ పెట్టుకొని వాళ్లకు ఫ్లాట్లు రాజధానిలో ఒక్కొక్కడికి 1200 గజాల ఆ ఫ్లాట్లు నువ్వు అప్పచెప్పావు, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే ఇవాళ 2024 ఎలక్షన్ తర్వాత నీకు ఏమి జరుగుద్దో నీకు తెలుసు. ఇప్పుడు పెట్టిన 18 ఛార్జ్షీట్లలో ఏ ఛార్జ్షీట్ను కూడా నువ్వు తప్పించుకొని వెళ్ళలేవు. ఖచ్చితంగా అన్ని ఛార్జ్షీట్లు పనిచేస్తాయి. అన్ని ఛార్జ్షీట్లలో నీకు ఖచ్చితంగా యావజ్జీవ వేసినా కూడా నీకు తక్కువే, ఎందుకంటే నీకు యావజ్జీవ వేసినా 5-6 సంవత్సరాల్లో చచ్చిపోతావు. నీకు నీ కొడుకు నీ ఫ్యామిలీకి మొత్తానికి కూడా పర్మనెంట్గా జైల్లోనే ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. కాబట్టి నువ్వు కొద్దిగా సహనం పాటించు. నిన్న జరిగిన హత్యా ప్రయత్నంలో 100% తెలుగుదేశం వాళ్ళ హస్తము లేకుండా ఇది జరగదు మేము గట్టిగా చెప్తున్నాము. సింగ్ నగర్లో బోండా గారి చెయ్యి 100% ఉంది. బోండాకు సపోర్ట్ ఇచ్చింది లోకేష్ గారు, లోకేష్కు సపోర్ట్ ఇచ్చింది వాళ్ళ నాయన. ఇది ఎక్కడ ఆస్ట్రేలియాలో ఖచ్చితంగా అక్కడ ప్లాన్ ప్రకారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి 20,000 కోట్ల రూపాయలు ఆస్ట్రేలియా నుండి ఫండింగ్ వసూలు చేశారు. దాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు చంపాలని ప్లాన్ వేశారు. ఇప్పుడు ఆ పిల్లలకు కూడా మీరు ఎంత వేశారో ఎంత క్యాష్ ఇచ్చారో అన్నీ బయటకు వస్తున్నాయి. రిపోర్ట్లు మాత్రం మొత్తం క్లియర్గా చెప్తారు.